ఎవరికైతే థర్డ్ డోస్ బూస్టర్ డోస్ అని అంటారు, కానీ ప్రాక్టికల్ చెప్పాలంటే అది బూస్టర్ బూస్టర్ డోస్ అనే పదం కూడా తప్పే. ఎందుకంటే మనకి అది ప్రజెంట్ కేసెస్ పెరిగినాయి కాబట్టి సడన్ గా థర్డ్ డోస్ వేసుకోమని చెప్పడం జరుగుతున్నది. అందుకని బెటర్ వి కాల్ ఇట్ యాజ్ ఏ థర్డ్ డోస్ రాదర్ దాన్ ది బూస్టర్ డోస్. ఇంకొకటి ఏంటంటే, రొటీన్ గా డెల్టా వేరియంట్ లంగ్ లో ఒక చివర పార్ట్స్ ఎఫెక్ట్ చేసింది. లంగ్ యొక్క చివర పార్ట్స్ ఎఫెక్ట్ అంటే యాల్వియోలే అంటాం, ఎక్కడైతే మనకి బ్లడ్ ఆక్సిజన్ తో మిక్స్ అవ్వాలని ప్లేస్ ఉన్నదో లంగ్ లో, ఆ పార్ట్ డెల్టా వేరియంట్ తో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. సంచేత ఏమవుతుంది, డెల్టా వేరియంట్ తో హాస్పిటలైజేషన్స్ అప్పుడు మనం సిటీ చేయడమే తప్పు. సిటీ చేస్తే, సిటీ స్కాన్ చెస్ట్ చేస్తే అందరికీ కూడా మనకి చాలా వరకు మార్పులు బాగా కనబడ్డాయి అన్నమాట. ఇందుకోసం అది లోయర్ పార్ట్ ఆఫ్ ది లంగ్ యాల్వియోలే దగ్గర ఎఫెక్ట్ అవడం మూలంగా చాలా మందికి న్యూమోనియా రూపంలో డెల్టా వేరియంట్ వచ్చింది. ఎక్కువ శాతం ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగింది. కానీ ఒమిక్రాన్ ఏం చేస్తుందంటే సెంటర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైతే గాలి తీసుకుంటామో ట్రేకి అంటాము, ట్రేకి నుంచి ఏమో రైట్ బ్రాంకస్ లెఫ్ట్ బ్రాంకస్ డివైడ్ అవుతుంది, అక్కడ నుంచి మేజర్ బ్రాంకే అలా బ్రాంకస్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఆ మేజర్ పార్ట్స్ బ్రాంకే, రైట్ బ్రాంకే లెఫ్ట్ బ్రాంకే ఏరియాలో ఎక్కువ ఒమిక్రాన్ ఎఫెక్ట్ చేయడం మూలంగా సో ఈజీగా వైరస్ రెస్పిరేటరీ ట్రాక్ ద్వారా బయటికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతారు అనమాట, అన్లైక్ డెల్టా వేరియంట్. అంచేతే దీని యొక్క హాఫ్ లైఫ్, ఐ మీన్ అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం కదా, డెల్టా వేరియంట్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఇంక్యుబేషన్ పీరియడ్ 1 to 2 days లో, అంటే ఈ రోజు పేషెంట్ ఎక్స్పోజ్ అయితే వితిన్ 1 or 2 days లోనే చిన్న థ్రోట్ గర్గ్లింగ్, మైల్డ్ కాఫ్ ఉంటుంది, కోల్డ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మెయిన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మేజర్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది కోల్డ్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 45% ఆఫ్ ది పీపుల్ కి ఫీవర్ రూపంలో లేదు. 65% ఆఫ్ ది ఫీవర్ ఉన్న వాళ్ళకి ఫీవర్ ఉన్నది, సివియర్ బాడీ ఎయిక్స్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఫీల్ అవుతున్నారు. ఈ లక్షణాలతో ఉన్నాయి. డెల్టా వేరియంట్ ఏదైతే మనకి శ్వాస పోయింది, రుచి పోయింది అని చెప్పే వాళ్ళు, ఈ వైరస్ ఏమో ఆ కాంపోనెంట్స్ ని ఎఫెక్ట్ చేయట్లేదు. సంచేతం ఏమవుతుందంటే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది 52% 52% యొక్క కేసెస్ లో ఇన్సిడెంటల్ గా ఫైండింగ్ చేస్తున్నారు. అంటే పేషెంట్ ఏమో ఈ కోవిడ్ లక్షణాలతో రాకుండాను స్ట్రోక్ రూపంలో రావడము, హార్ట్ అటాక్ రూపంలో రావడము, లేకపోతే ఫ్రాక్చర్స్ తో వచ్చారని చెప్పి తీసుకొస్తే వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ ఒమిక్రాన్ పాజిటివ్ అన్నది తేలుతుంది అనమాట. అంతే 52% ఆఫ్ ది కేసెస్ కి ఒమిక్రాన్ ఇస్ ఇన్సిడెంటల్ గా ఫైండింగ్ అవుతున్నాం. సంచేత ఏమవుతుందంటే, యాజ్ ఆన్ డేట్ అట్ ప్రెసెంట్ ఎనీ కేస్ కమింగ్ టు ది హాస్పిటల్ మనకి అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అది ఒమిక్రాన్ కాదని మనం తేల్చాలి. ప్రజెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, కోవిడ్ కేసెస్ 190,000 2 lakh ఉన్నాయంటది, ఒమిక్రాన్ కేసు 3,000 ఉన్నాయంటది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ కేసెస్ అన్ని కూడా ఒమిక్రానే. ఎందుకోసం అంటే డెల్టా వేరియంట్ మన ఇండియాలో లేకపోవడం మూలంగా మన లోయెస్ట్ కేసెస్ ఒక 1 month ముందు 7,000, 8,000, 6,000 కేసెస్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న కేసెస్ అన్ని కూడా ఒమిక్రానే. కానీ ఒమిక్రాన్ నిర్ధారణ రావడానికి జెనెటిక్ సీక్వెన్సింగ్ చేయాలంటే అది ప్రాక్టికల్ గా చాలా కష్టం. ఓన్లీ 5% ఆఫ్ ది శాంపిల్స్ మాత్రమే ఆ జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తారన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.